చిరుధాన్యం సిరిధాన్యమైంది, జనం నోళ్లలో బాగా నానుతోంది, అనూహ్య గిరాకీని సొంతం చేసుకుంది, సామాన్యులు ఖరీదు చేయలేనంతగా ధర ప్రియమైంది. తెలుగు రాష్ట్రాల్లో తృణధాన్యాలకి విపరీతమైన కొరత ఏర్పడింది. కొన్ని రకాల ధాన్యాలు అధిక ధర పెట్టినా మార్కెట్లో దొరకటం లేదు. పేదలు ధనికులు అంతా చిరుధాన్యాల గురించే చర్చిస్తున్నారు. రైతులు కూడా సాగు చేయాలని యోచిస్తున్నారు. అయితే చిరుధాన్యాలకి పుట్టినిల్లు లాంటి భారతదేశంలో వీటి సాగు ఎందుకు తగ్గిపోయింది, ఎందుకు అంతా ఈ సంప్రదాయ పంటల్ని వదిలేశారు వంటి ప్రశ్నలకు సమాధానమే నేటి జై కిసాన్ విశ్లేషణాత్మక కథనం. చిరుధాన్యాల సాగుకి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. నాగరికత ప్రారంభమైన నాటి నుంచే వీటిని సాగు చేసేవారు. సుమారు 10,000 ఏళ్ల క్రితం నుంచే ఇవి ఉనికిలో ఉన్నాయి. మన దేశం విషయానికి వస్తే ఇవి సంప్రదాయ ప్రాచీన భారత పంటలు. ఆసియా ఆఫ్రికా ఖండాలలోనే తొలిగా వీటి ఉనికిని గుర్తించారు. ప్రస్తుతం దేశంలో చిన్న చిరుధాన్యాల సాగు కనుమరుగైనా ఇప్పటికీ సాగు వినియోగంలో మనమే ప్రథమం. ప్రపంచ సాగులో మన వాటా 42%. ఒకప్పుడు మన ప్రధాన ఆహార జీవనాధార పంటలు తృణధాన్యాలే. స్వాతంత్ర్య కాలంలో 4 కోట్ల హెక్టార్లలో ఇవి సాగయ్యేవి. మొత్తం సాగు విస్తీర్ణంలో 44% వాటా వీటిదే. అలాంటిది ప్రస్తుతం 1.5 కోటి హెక్టార్లలోనే సాగవుతున్నాయి. 1966 నుంచి నేటి వరకు సాగు విస్తీర్ణం 60% తగ్గిపోయింది. ప్రధాన చిరుధాన్యాలైన జొన్న, రాగి, సజ్జ పంటలు మినహాయిస్తే కొర్రలు, ఊదలు వంటి తృణధాన్యాలు 90% కనుమరుగయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు చిరుధాన్యాల సాగులో ముందుండేది. మొదటి 5 స్థానాలతో పోటీ పడేది. అయితే 1960 నుంచి క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల్లో అన్ని రకాల చిరుధాన్యాలు కలిపి 500,000 హెక్టార్లకే పరిమితమైంది. ప్రధాన చిరుధాన్యాల్లో జొన్న విస్తీర్ణం పెద్దగా తగ్గకున్నా సజ్జ రాగి పంటలకు సాగు తగ్గింది. మరోవైపు మైనర్ మిల్లెట్స్ అయిన సామలు, ఊదలు, అరికలు, వరిగలు, అండుకొర్రల సాగు దారుణంగా పతనమైంది. 1966 9,24,000 హెక్టార్లలో సాగైన ఈ పంటలు ప్రస్తుతం 20,000 హెక్టార్లకు క్షీణించాయి. అంటే వీటి సాగుని రైతులు మర్చిపోయారన్నమాట. ఇటీవల మనకు చిరుధాన్యాల మీద ప్రాధాన్యత చాలా ఎక్కువగా పెరగడం మనం గమనిస్తున్నాము. అయితే ఈ చిరుధాన్యాల ధరల విస్తీర్ణం గత 10-15 ఏళ్లతో పోల్చుకుంటే గనక చిరుధాన్యాల విస్తీర్ణం అయితే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఈ చిరుధాన్యాలు అంటే తక్కువ కాల పరిమితిలో తక్కువ నీటితో పండే పంటలుగా మనకి గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా విరివిగా పండించేవాళ్ళు. కానీ మారుతున్న ఆహారపు అలవాట్లు, అలాగే చిరుధాన్యాలకు మార్కెట్ పరంగా తగ్గుతున్నటువంటి మార్కెట్ ధర సరిగా లేకపోవడం, అలాగే కొత్త రకాల పంటలు చిరుధాన్యాలతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు అందుబాటులోకి రావడం, రకాలు అందుబాటులోకి రావడంతో ఈ చిరుధాన్యాల పంటలు గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా వరకు తగ్గిపోవడం, అలాగే ప్రత్యేకంగా చూసుకుని కొన్ని రకాల పంటలు ఈ ఆరికలు గాని, కొర్రలు గాని, ఇలాగే సామలు గాని, ఒరిగలు ఇలాంటి పంటలు అయితే కొన్ని దగ్గర కనుమరుగైపోయే పరిస్థితి కూడా మనం గమనించడం జరిగింది. పోషక నిధులైన చిరుధాన్యాల సాగు ఎందుకు తగ్గింది, రైతులు ఎందుకు వీటి సాగుకి దూరమయ్యారు అంటే అనేక కారణాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి వాణిజ్య పంటలకి ప్రాధాన్యతనిచ్చి విత్తనాలు, ఎరువులకు రాయితీలివ్వడం ఒక కారణమైతే మద్దతు ధరల భరోసా లేకపోవడం ప్రధాన కారణం. జొన్నలు, రాగులు, సజ్జలు మినహా మిగతా పంటలకి మద్దతు ఇవ్వడం కానీ పంట సేకరణ కానీ ప్రభుత్వాలు చేయడం లేదు. ఫలితంగా కొనుగోలు ధీమా లేక రైతులు వీటిని వదిలేశారు. అలాగే దిగుబడులు 4-5 బస్తాలే పండడం, పండిన ధాన్యాలకి గిరాకీ లేకపోవడం, ఇంట్లోకి తిందామన్నా వాటిని విసిరి దంచి పొట్టు తీసి శుద్ధి చేయడం కష్టంగా ఉండడం కారణంగా కర్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది. లోకడ గతంలో మేము చేసినాయి కానీ వదిలేసాము. ఈ మధ్య గతంలో ఈ ఆధునిక పద్ధతులు వచ్చి కొన్ని కొన్ని మార్పులు వచ్చి రైతులు ఏదో ఎక్కువ లబ్ధి పొందుదామన్న ఉద్దేశంతో రైతులు తీవ్రంగా ఆర్థికంగా మళ్లీ నష్టపోయి భూమి కూడా సారవంతం పూర్తిగా కోల్పోయి ఇంకా భూమి పండన పరిస్థితికి వచ్చింది. కనుక ఈ చిరుధాన్యాలు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కనుక అయితే భూమి మళ్ళీ మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. చిరుధాన్యాలు అన్ని కూడా వెనక మన తాతలు మన నాన్నలు పండించిన మేము కూడా తిన్నాయే. అయితే ఏందంటే ఈ నడిమధ్యలో ఆధునిక యంత్రాంగం వచ్చి మనుషులు
చేసే పని లేకుండా ఉండే తలకి ఈ బియ్యము వీటన్నిటి మీద పోటం మొదలు పెట్టారు. మొదలు పెట్టినందువల్ల ఇలా ఆరోగ్యం దెబ్బతింది. నాకు 2008లో ఆల్ ఇండియా బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇచ్చేటప్పుడు నాకు ఈ 5 కిట్లు సిరిధాన్యాలు ఇచ్చారు ఆ రోజున. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నేను వాటిని డెవలప్ చేసుకుంటూ వస్తున్నా. ఉత్తరాంధ్ర చిరుధాన్య పంటలకి నిలయం, గిరిపుత్రుల జీవనంలో పాత పంటలు భాగం. కాలగమనంలో ఇక్కడి రైతులు కూడా వరి వాణిజ్య పంటలపై దృష్టి సారించి తృణధాన్య పంటల సాగుని తగ్గించేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల తృణధాన్య పంటలు కలిపి 6,000 ఎకరాల్లోపే సాగవుతున్నాయి. చిరుధాన్యాలకి సరైన ధర లేకపోవడం, దంచడం కష్టంగా ఉన్నందున వాటి సాగుని వదిలేశామని సిక్కోలు రైతులు చెబుతున్నారు. పూర్వం నుంచి గంటలు, సామలు, కూరలు, జొన్నలు పండించే తినేవారు. కాకపోతే రాను రాను కూరలు గంటలు ఈ ఊరి పంట ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి దీని మీద మోజుపడి దాని మీద వదిలేశారంతా. అయితే అప్పుడు వాళ్ళు చాలా అది తిని దితంగా ఉండేవాళ్ళు, బలంగా ఉండేవారు. ఆ తర్వాత ఈ జబ్బులు కూడా జ్వరాలు కూడా పెద్దగా రాలే వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఎప్పుడు రాను రాను ఈ ఊరి వ్యవసాయం ఎప్పుడు తీసుకున్నామో అక్కడి నుంచి కొన్ని కష్టాలు అతను నష్టాలు వస్తున్నాయి. రాను రాను ఆడవాళ్ళు కూడా మారిపోయారు, దంచడానికి ఇష్టపడారు. అయితే మా తండ్రి దగ్గర పూర్వం కాలంలోనే రైతు వాళ్ళతోటి మన ఏరుతోటి నాంగలతోటి దొన్ని పండించేవాళ్ళు. అప్పుడు దిగుబడి 2-3 బస్తాల ఎకరం వచ్చింది. ఇప్పుడు 7-8 బస్తాలకు వస్తున్నాయి ఈ పంట. మా దాంతో మనం తీసుకుంటాం. ఆధునిక పంటల ఆహారం వల్ల గిరిజన ప్రాంతాల్లోని ప్రజల్లో రోగాలు, పోషక లేని సమస్యతో పాటు వాణిజ్య పంటల సాగు ఖర్చులు పెరగడం కారణంగా వ్యవసాయ ఆత్మ విభాగాలు పాత పంటల సాగుని ప్రోత్సహిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది 25,000 ఎకరాల్లో రాగి, 5,000 ఎకరాల్లో మిగతా చిరుధాన్య పంట సాగు చేయడానికి ఏర్పాట్లు చేశారు. రాగికి 100% రాయితీతో విత్తనాలు, 50% రాయితీతో క్రిమి సంహారకాలు ఇస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పూర్వకాలం చిరుధాన్యాలు ఎక్కువ పండించేవారు, కానీ కాలక్రమేణా రైతులు చిరుధాన్యాల పంటను వదిలేసి వరి మిగిలిన పంటల వైపు ఆసక్తి చూపించడం వల్ల చిరుధాన్యాల సాగు చాలా తగ్గిపోయింది. అందులోనూ శ్రీకాకుళం జిల్లాలో ఒకే పంట వేయడం వల్ల వరి వేసి తర్వాత పొలాలను ఖాళీగా ఉంచేస్తున్నారు. ఈ మధ్య ప్రభుత్వం వారి సహకారంతో 2 పంటగా 6 తడి పంటలు మాత్రమే వేయాలని ప్రోత్సహిస్తున్నాం. 6 తడి పంటల్లో కూడా చిరుధాన్యాలను ఎక్కువ ప్రోత్సహించినట్టయితే రైతులకు లాభసాటిగానే ఉంటుంది, చిరుధాన్యాలు సాగుకి ప్రోత్సాహం ఇస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా రాగి పంటలో సుమారుగా ఎక్కువ లాభం రైతులకు వస్తుంది. వరి పంట కోసిన వెంటనే 0 టిల్లేజ్ పద్ధతి, అంటే ఏమి దున్నకుండానే రాగిని వేసుకునే పద్ధతిగా మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం 7,500 ఎకరాల్లో వివిధ చిరుధాన్యాలని రైతులు సాగు చేస్తున్నారు. దిగుబడి, ధరలు, శుద్ధి సమస్యల వల్లే సాగు తగ్గించేశామని ఇక్కడి గిరిపుత్రులు తెలియజేస్తున్నారు. మాకు అంతకుముందు కొరలు, గంటలు, సోలు పండించేవారు. అప్పుడు ఆడవాళ్ళు దంచుకునేవారు, తర్వాత సిరుక్కున్నారు, దాన్ని ఆహారంగా తయారు చేసి తినేవారు. తర్వాత దంపుడు ఇవి మానేశారు. మాని తర్వాత మిల్లు మీద అలవాటు పడ్డాము. ఆ తర్వాత పెట్టుబడులు ఎక్కువైపోయి దాన్ని సరడుతోటలు 2006 క్రితం సరడుతోటలు వేసాం. ధర అంటే ఇంతకుముందు ఒక మనిషి పనికెళ్తే 1-5 రూపాయలు, 3 రూపాయలు, 8 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు అదే మనిషి పనికెళ్తే 150 రూపాయలు ఒక పూటకే ఇవ్వడం జరుగుతుంది. రోజైతే 300-350 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు ప్రకారంగా వ్యవసాయం లాస్ వస్తుంది. ఉత్తరాంధ్రకి వెలుగు దివ్యగా నిలుస్తున్న విజయనగరం పరిశోధన స్థానం చిరుధాన్యాల సాగు విస్తరణకి బహుముఖంగా సహకారం అందిస్తోంది. అధిక దిగుబడినిచ్చే వంగడాలని రూపొందించడంతో పాటు రైతులకు అవసరమైన విత్తనాన్ని పెద్ద ఎత్తున సరఫరా చేస్తోంది. అలాగే పండించిన పంటని ప్రాసెసింగ్ చేసి ఉప ఉత్పత్తుల తయారీకి చేయూతనిస్తోంది. సో గడిచిన 2013 నుంచి ఈ 2018 అంటే గడిచిన 5 సంవత్సరాల్లో సుమారు 50 టన్నుల పైగా మిడిల్ క్లాస్ విత్తనాన్ని, మరి అలాగే ఫౌండేషన్ విత్తనాన్ని గిరిజన రైతులకి ఉచితంగా ఉత్పత్తి చేయడం ద్వారా సుమారు 35 గ్రామాలని విత్తన ఉత్పత్తి గ్రామాలుగా చేయడం జరిగింది. ఈ రోజు ఏ రైతు కూడా విత్తనం గురించి మన వ్యవసాయ పరిశ్రమ స్థానానికి వచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా రైతు నుంచి రైతుకి ఈ రకంగా మరి చోడీకి సంబంధించిన పంటకు సంబంధించి ఎటువంటి విత్తన కొరత లేదని చెప్పడానికి ఎంతో గర్విస్తున్న పరిశోధన స్థానం తరపులో. విశాఖపట్నం జిల్లాలో 3 దశాబ్దాల క్రితం మెట్ట, మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో పాత పంటల సాగు అధికంగా ఉండేది. ప్రస్తుతం 7,000 ఎకరాలకు మించి సాగు చేయడం లేదు. దిగుబడులు లేకపోవడం, నష్టాలు పెరగడం వల్ల ఆసక్తి తగ్గిపోయిందని రైతులంటున్నారు.
నాకు తెలిసి వచ్చిన తర్వాత మా విలేజ్ లో పరంగా అయితే మేము బొబ్బర్లు, చోళ్ళు, గంటలు, జొన్నలు, కొర్రలు, సామలు, అలాగే కందులు, పెసలు, మినుములు, తర్వాత ఏమో వేరుశెనక్కాయలు, ధాన్యము ఇవన్నీ మాకు పండేశారు. కొన్నాళ్ళ తర్వాత అలాగ మా పిల్లల వయసు వచ్చేసరికి వ్యవసాయం చేయడం మానేశారు. తర్వాత ఏమో పంటలు పెట్టినా కూలి పనులు ఎక్కువైపోయాయి, కిట్టలేదు అన్న దీంతో రాను అవన్నీ తగ్గించేశారు. సిరిధాన్యాలు అనేవి మా తాతలు ముత్తాతలు పండించేవాళ్ళు. ఇప్పుడైతే మాకు దిగుబడి తగ్గింది, సిరిధాన్యాలు కూడా పండించడం తగ్గండి. ఊరే డిఎఫ్ఈ వల్ల సిరిధాన్యాలు అనేవి అలా మామూలుగా భూమి సారవంతం కోల్పోయి దిగుబడి అనేది తగ్గుతున్నది. మళ్ళీ ఈ మార్కెటింగ్ కూడా బాగా తగ్గిపోయింది సార్. మేము వరి ఎక్కువగా పండిస్తున్నాం, అది గిట్టుబాటు ధరకే అమ్ముతున్నాం. కానీ చిరుధాన్యాలు దానికి గిట్టుబాటు ధర రావట్లేదు. ఎందువల్ల అయితే ప్రభుత్వం మాకు తక్కువగా సహాయం చేయడం వల్ల మేము తక్కువగా పండిస్తున్నాం. మా ముత్తాతల ముందు చిరుధాన్యం ఎక్కువగా పండించేవాళ్ళు, ఇప్పుడు వాటికి గిట్టుబాటు ధర లేక పండించడం మానేశారు.